6 నెలలుగా జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, పత్రికల్లో, అనేకమైన పత్రికల్లో అనేకమైన విషయాల మీద పటాల శ్రీరామ్ ఈ రకంగా చేశాడు, పటాల శ్రీరామ్ ఆ రకంగా చేశాడు, టీడీపీ నాయకులు ఈ రకంగా చేశారు ఆ రకంగా చేశారని చెప్పి కొన్ని వర్గాల నుంచి కావచ్చు, పార్టీకి సంబంధించిన వ్యక్తుల నుంచి కావచ్చు అనేకమైన ప్రెస్ మీట్లు, ప్రెస్ నోట్లు, స్టేట్మెంట్లు చాలా వరకు రావడం అన్నది ముఖ్యంగా చూస్తున్నాము. దాంట్లో ఎన్నో సమస్యలు, అంటే గ్రామాల్లో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు, అక్కడ జరుగుతున్న ఘర్షణలు, లేకుంటే చిన్నపాటి క్రైమ్ విషయాలు కూడా అందులో టీడీపీ నాయకుల హస్తాలు చాలా వరకు ఉన్నాయి. పటాల శ్రీరామ్ హస్తం ఉందని చెప్పి చాలామంది నాయకులు ఆరోపణలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా కేన్పాలెంలో జరిగిన విషయము, అంటే ఒక టీడీపీ కార్యకర్త టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈరోజు గ్రామంలో ఉన్న స్టో డీలర్ కూతుర్ని ఒక వ్యక్తి చంపడం జరిగింది, ఉన్న అక్కడున్న పర్సనల్ సమస్యల వలన. ఆ వ్యక్తి, చంపిన వ్యక్తి వేరే పార్టీకి, వైఎస్ఆర్సీపీకి చెందిన వాడైనందుకు అతను ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక నాయకుడితో పాటు ఉన్న ఫోటోని ఏ రోజైతే బయటకు వచ్చిందో వెంటనే వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం, పటాల సునీత గారి ఇంట్లో ఆ చంపిన వ్యక్తిని పెట్టుకున్నారు, టీడీపీ కార్యకర్తని చంపిన వ్యక్తిని పటాల సునీత ఇంట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తని పెట్టుకున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా వాళ్ళ నాన్న పార్టీకి పనిచేయడము, ఆ అమ్మాయికి పెళ్ళి అవుతుందంటే నా ఇంట్లో నుంచి చీర, తాలిబొట్టు మా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది, వాళ్ళకి వెళ్ళడం జరిగింది. అంటే మేము చీర ఇచ్చి, మేము తాలిబొట్టు ఇచ్చి మనిషిని మేము చంపించుకున్నాము అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి విపరీతంగా ప్రచారం చేయడం జరిగింది. అదే రకంగా మన కందుకూరు గ్రామంలో మనకు మొన్న జరిగిన హత్యలు, అంటే హత్య ఆ రోజు అంతకు 3 నెలల ముందు ఆ గ్రామంలో గొడవ జరగడము, అక్కడ వర్గాల మధ్య ఇష్యూ ఉండడము అనేది అందరికీ తెలిసిందే. అక్కడ ఆ ఇష్యూ జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి, నాకు తెలిసి చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోకూడదు కానీ, చనిపోయిన వ్యక్తి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి నాకు తెలిసి సన్నిహితంగా సంబంధం ఉందో, అతన్ని ముందు చూశాడో లేదో నాకు తెలియదు, గ్రామంలో జరిగిన సమస్యని ముందుకు తీసుకొచ్చి అందులో ఏదో పటాల శ్రీరామ్ ఉండి మర్డర్ చేయించాడు అని చెప్పడం కూడా భావ్యం కాదు. దాంట్లో ముఖ్యంగా దీంతోపాటు కులాలని, ముఖ్యంగా వాళ్ళు కుల సంఘాలని కావచ్చు, కులాలని కావచ్చు ముందు పెట్టి, అంటే ఈరోజు కేన్పాలెంలో జరిగిన విషయంలో బోయ మహిళ కావచ్చు, బోయా అని చెప్పి మాట్లాడారు, ఎందుకంటే కమ్యూనిటీ ఎక్కువగా ఉంది, ఏదో ఓట్ల కన్వర్షన్ కోసం అని చెప్పి. మరి అదే రకంగా మనకు కందుకూరులోకి వచ్చేటప్పటికీ బోయ రెడ్డి సామాజిక వర్గాలు రెండు మధ్య జరిగిన సమస్య వలన అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని పూర్తి ఇది చేసుకోవడానికి అని చెప్పి అక్కడ వాళ్ళని పైకెత్తుకోవడం, అంటే ఎక్కడికక్కడ కులచిచ్చులు పెడుతూ ఒక కులాన్ని పూర్తిగా దూరం చేస్తూ తీసుకొని రావడం. దీంట్లో ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా గడిచిన 25 ఏళ్ళుగా జరిగిన అభివృద్ధి గురించి ఆయన మాట్లాడలేడు. ఆయన వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్ళ నుంచి ఉన్న రాజకీయాల్లో ఉన్న ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన మాట్లాడలేడు, లేక మేము చేసిన అభివృద్ధి గురించి మాట్లాడలేడు. ఈరోజు పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తిని ఒక భూతంలా చూపించుకుంటూ బయటకు తీసుకెళ్ళి ఆయన ఏదో పబ్బం గడుపుకోవాలని ముందుకొస్తే అది రాజకీయాల్లో ఒక విలువలు కలిగిన రాజకీయాలు చేయాలి కానీ రాజకీయ నాయకుడు అనేవాడు రాజకీయాల్లో ఇది ఒక పరాకాష్ఠకు ఆయన పీఠం వేసుకున్నాడని చెప్పి కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి ఇందులో ముఖ్యంగా ఇదే కాదు, మా ఇంట్లో వ్యక్తి చమన్ గారు చనిపోయినప్పుడు కూడా అందులో అనేకమైన మాటలు మాట్లాడడం జరిగింది, అందులో ఆరోపణలు చేయడం. 5 రోజులుగా నా ఇంట్లో నా చెల్లి పెళ్ళినప్పుడు నా తండ్రి స్థానం ఆయన తీసుకొని నా ఇంట్లో చెల్లి పెళ్లి చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే చనిపోవడం జరిగింది.
ఆయన మేము చంపామని చెప్పి మాట్లాడతారు. అంటే రాజకీయానికి ఏ స్థాయికి ఆయన వాళ్ళు దిగజారి ముందుకెళ్తున్నారనేది మనం ముఖ్యంగా గమనించుకోవాలా? ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేసుకొని, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, మేమంతకంటే పిచ్చోళ్ళు కాదు, తప్పకుండా ప్రజలు దీనికి సమాధానం చెప్తారు, వాళ్ళు కూడా చేసే అనేకమైన పిచ్చి పిచ్చి ఆరోపణలను జనం కూడా ఖచ్చితంగా తిప్పికొడతారు. దాంతోపాటు ప్రజలందరికీ తెలియాలి. మరి దాంతోపాటు గడిచిన నెల రోజుల కింద నుంచి ధర్మారంలో ఒక ఇష్యూ జరిగింది, కిడ్నాప్ కేసు అని. అందులో పటాశ్రీరామ్ కిడ్నాప్ చేయించాడని చెప్పి వాళ్ళు ఆరోపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వెంకటేష్ అనే వ్యక్తి, ఆయన బయటికి రావడము మా పర్సనల్ విషయాల వలన, నేనేదో ఫోన్ స్విచ్ ఆఫ్ బయటికి పోయిందని చెప్పి మా పేపర్లో కూడా చాలా వరకు స్టేట్మెంట్ ఇవ్వడం చూసాం. చూసిన తర్వాత కూడా వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడము, వాళ్ళతో పాటు జిల్లాలో ఉన్న మరొక ఎమ్మెల్యే కూడా దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఆయన ముందుకెళ్ళి దీని గురించి విపరీతంగా ప్రచారం చేసుకెళ్ళడము, ఈ రకంగా జరిగిన సమస్యలు ఇంతవరకు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నింటినీ కూడా ఒక పక్క వేరే పార్టీలో ప్రచారం చేస్తే, ఇంకో పక్కన ఇతను ఈ పార్టీలో ప్రచారం చేయడం, ఈ రకంగా జరుగుతూ ముందుకెళ్తాంది. 6 నెలల్లో సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయి. అంటే పటాశ్రీరామ్ అనే వ్యక్తి ఒక మినిస్టర్ కొడుకు, అంటే 4 నెలల నుంచి మినిస్టర్ కొడుకే, ఏం 6 నెలల నుంచి మినిస్టర్ కొడుకేం కాదు. 6 నెలల్లో రాని 4 నెలల్లో రాని కిడ్నాప్ కేసులు, 4 నెలల్లో జరగని హత్యలన్నీ 6 నెలల్లో నుంచి జరుగుతున్నాయి. అది నాకు అర్థం కావట్లేదు. జరిగే ప్రతి ఒక్కదానికి శ్రీరామ అనే వ్యక్తి వెనకలుండి చేయించాడన్నది అది కరెక్ట్ పద్ధతి కాదు. మరి దాంతోపాటు కిడ్నాప్లు చేస్తూ దందాలు చేశామని చెప్పి చెప్తున్నారు. మాకు బతుకొని ముందుకెళ్లాలంటే అనేకమైన దారులు ఉంటాయి, కానీ కిడ్నాప్ దందాలు పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం లేదు, అవసరమూ లేదు, లేకుంటే ఆ సంస్కృతి మాది కాదు. ఇవన్నిటినీ ముందుకు తీసుకొని వస్తూ ఒక సంవత్సరంలో ఎలక్షన్లు ఉంది కాబట్టి శ్రీరామ్ అనేవాడిని ఒక భూతంలా చూపిస్తూ, ఇక్కడ జరిగే శ్రీరామ్ అనేవాడు మళ్ళీ పవర్లోకి వస్తే ఏదో జరిగిపోతుంది అనే ఒక దీన్ని తీసుకొస్తూ, టీడీపీ పార్టీ ముందుకొస్తే ఈ నియోజకవర్గంలో పూర్తిగా అందరూ ఇబ్బంది పడతారు అనే దాన్ని ముందుకు తీసుకొస్తూ, ఇక్కడ ఏదో ఎవరో చేసే సమస్యలు. ఇప్పుడు ముఖ్యంగా అందులో చాలా వరకు ఈ సెల్ఫీలు అవి ఇవి అని చెప్పి బయటికి తీసుకొస్తా అంటారు. దాంట్లో మనము చాలా వరకు చూసాము అంతకుముందు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి మీద నేను స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఒకరోజు రావడం జరిగింది. అందులో ఒకసారి మనము తెలిసి చూసుకుంటే అదొక ఫేక్ అకౌంట్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వడము, మన ప్రముఖ పేపర్లలో సంబంధించిన మీడియా మన వెబ్ న్యూస్లో కూడా అది తెలియక పొరపాటు పడి అది ముందుకు అందులో ప్రచురించడము, మరి దాని క్లారిటీ తీసుకొని దాన్ని తీసేయడం జరిగింది. అంటే సెల్ఫీలు సోషల్ మీడియాలో జరిగే చిన్న చిన్న ఇష్యూలను కూడా తీసుకొని ఓ పెద్దగా ఏదో జరిగిపోయినట్టుగా చూపించుకుంటూ రావడం. దాంట్లోనూ ముఖ్యంగా ఈరోజు సెల్ఫీలు అంటారు. పరిటాల కుటుంబం అన్నది ఒక రాప్తాడు కాన్స్టిట్యూన్సీకో లేకుంటే జిల్లాకే కాదు, పూర్తి రాష్ట్రానికే సంబంధించింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి మాకు. రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నప్పుడు సెల్ఫీలు అంటారా? మాకు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఖచ్చితంగా ఎవరో ఒకరు తీసుకునే ఉంటారు. సెల్ఫీలో లేకుంటే మనిషిని మాట్లాడినప్పుడు, మేము పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు వాడేంటి, వాడు ఏం చేస్తాడు అని చెప్పి మనం మాట్లాడము. వాడి క్యారెక్టర్ని మనం తెలుసుకొని మనం మాట్లాడము. వచ్చినప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎవరినైనా సరే మనం అడ్రస్ చేస్తాం. వాళ్ళు ఏదో ఎక్కడో తప్పు చేస్తే ఆ విషయాన్ని తీసుకొచ్చి పటాశ్రీరామ్ అనే వ్యక్తి క్యారెక్టర్ అసాసిన్ చేయడం అన్నది అది భావ్యం కాదు. దయచేసి దీనికంతా మీడియా సోదరులు కూడా అందరూ సహకరించి సమస్యను అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అంతకుముందు మన పేపర్లో కూడా చాలా వరకు ఇష్యూస్ వచ్చినాయి. ఏ రకంగా అంటే ఎక్కడో తాడిపత్రిలో ఎవరో శ్రీరాముని కలిసిపోయిన తర్వాత గొడవ జరిగింది. దాంట్లో అది తెలిసి అర్థం పర్థం ఏం లేదు. అక్కడేదో వాళ్ళకి అంతకుముందు జరిగిన గొడవని తీసుకొని వచ్చి శ్రీరాముని కలిసిపోతే గొడవ జరిగిందంటే, శ్రీరాముని కలిసిపోవడం యాదృచ్ఛికంగా ఉండొచ్చు, కానీ అక్కడ జరిగిన గొడవ అన్నది వేరు. సో ఆ రకంగా కూడా మీరు కూడా కొంచెము ఎవరైనా మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో నిజానిజాలు ఒకసారి తెలుసుకొని మీరు కూడా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించడానికి మీ అందరి పాత్ర మాకు ఉంటుందని చెప్పి, మీ అందరి సహకారం మాకు ఉంటుందని కోరుకుంటున్నాము. మనం రాయాలంటే చాలా వరకు జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మీరు బయటికి చూపిస్తే
ఆ సమస్య తీరే ఛాన్స్ చాలా వరకు ఉంది. చాలా ప్రాంతాల్లో రాత్రికి రాత్రి పట్టా భూములు చుక్కల భూములుగా మారిపోతాయి, లేకపోతే కొన్ని దగ్గర నీళ్లు లేక ఇబ్బంది పడతా అంటారు. కొన్ని దగ్గర పార్టీల్లో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి, కొన్ని దగ్గరలో పార్టీకి పనిచేసిన వాళ్ళు దూరంగా ఉండడం, ఇట్లా అనేకమైన సమస్యలు ఉన్నాయి. అది ఒక వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఒక టీడీపీ పార్టీ కావచ్చు. అట్లాంటి సమస్యలు మీరు ఎక్స్పోజ్ చేస్తే 10 మందిని బాగుపెట్టినట్టు ఉంటుంది. దయచేసి మీరు కూడా మాకు సహకరించి ఇట్లాంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు మీరందరూ కూడా నిజాన్నిజాలను ప్రచురించి మాకు సహకారం అందిస్తారని చెప్పి కూడా మీ అందరి నుంచి పేరు పేరున కోరుకుంటున్నాము. ఏవైతే తప్పుడు ప్రచారాలు బయట ఉన్నాయో మీ ద్వారా మేము దాన్ని కరెక్ట్గా మేము బయటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము. తీసుకెళ్ళి ఆ విషయాలన్నింటినీ బయటికి తీసుకెళ్ళి కులాల మధ్య చిచ్చు కావచ్చు, లేకుంటే జరగని సమస్య జరిగినట్టు కావచ్చు, మా ఇంట్లో వ్యక్తులు చనిపోతే కూడా మేము భయపడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఈరోజు మా చిన్నాయన చనిపోతే మేము ఈరోజు నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకునే దుస్థితికి మేము దిగజారాం ఈరోజు. కాబట్టి మీరంతా కూడా అట్లాంటివన్నీ కూడా మీరు, ఎందుకంటే కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కాబట్టి మీరు మాకు అర్థం చేసుకోగలుగుతారు. చమన్ గారి విషయంలో మా ఇంట్లో సొంతగా మా చెల్లి పెళ్లి చేసిన తర్వాత కూడా జరిగిన ఇటువంటి సమస్యను, ఆ సంఘటనకు మేము ఈరోజు వరకు మేము బయటపడలేకపోయినాం. ఇంకా అదే బాధలోనే ఉన్నాం. జరిగిన నెల 10 రోజులు అయినప్పటికీ ఇంకా అదే బాధలోనే ఉన్నాం. కానీ అప్పుడే ఏదో జరిగిపోయింది, ఏదో చేసేస్తున్నారు, వీళ్ళేదో చేస్తున్నారు అన్న మాటని విపరీతంగా ప్రచారం చేయడం ఇవన్నీ పద్ధతి కాదు. కాబట్టి మీ ద్వారా జరిగిన విషయాన్ని మేము బయటికి చెప్పదలుచుకున్నాం. మరి దాంతోపాటు జరుగుతున్న సమస్యలన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పుకోవాలి. వాటితో ఒక ఎమ్మెల్యే అని చెప్పానండి, ఇష్యూ పైకి తీసుకెళ్ళడం అంటే చాలాసార్లు జరగడం జరిగింది. వెళ్ళిన ఇష్యూలు పైకి వెళ్ళినాయి, మాట్లాడి అన్ని రకాలుగాను దానికి వాళ్ళు చెప్పగలిగింది వాళ్ళు చెప్పారు. మేము కూడా చాలా వరకు ఇంతవరకు 4 ఏళ్ళు జరిగినా 4 ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది పడుతున్నా, ఎక్కడ నోరెత్తలేదు మేము మా ఇది చేసుకోదలుచుకోలేదు. కానీ ఈరోజు జరిగిన సమస్యకు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మేము కూడా మాట్లాడుతున్నాం. చెప్పారండి, చెప్పినారు. పార్టీ పూర్తి స్థాయిలో ఇట్లాంటి విషయాలు దేన్నే కానీ పార్టీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, లేదంటే మా మధ్య సమస్యలు పార్టీ టాలరేట్ చేయదు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, లీడర్లు కూడా క్రమశిక్షణతోనే ఉండాలని కోరుకుంటారు, మా నాయకుడు కూడా అదే రకంగానే కోరుకుంటాడు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దాని గురించి చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ మనకు జరిగే విషయాల్లో బయటపడి ఎవడు చేయడు కాబట్టి ఇంటర్నల్గా జరుగుతున్న సమస్యల గురించి మేము మాట్లాడుతున్నాం. చెప్పేది ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో జిల్లాలో మాకు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంతకుముందు పైఠాల రవీంద్ర గారి దగ్గర పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత టీడీపీ పార్టీలో మాకు ఇక్కడ 7 సీట్లు వచ్చి ముందుకెళ్ళి అప్పుడు 5 ఏళ్ళు గడిచింది, ఆ టైంలో కావచ్చు అక్కడక్కడ లీడర్లు లేకపోవడం వలన అమ్మ దగ్గరకు కావచ్చు, పైఠాల కుటుంబం దగ్గర కావచ్చు వచ్చి వాళ్ళందరూ కూడా వాళ్ళకు కావాల్సిన సహకారం కావచ్చు, లేకపోతే వాళ్ళని ఆ రోజు మనము ముఖ్యంగా ప్రాణహాని ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ సేవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరినీ సేవ్ చేసుకున్న తర్వాత ఈరోజు వాళ్ళందరినీ సేవ్ చేసుకున్నాం, వాళ్ళ సమస్యలు ఆ రోజు చూసాం. ఈరోజు పార్టీలో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలనే కోరిక మాత్రం తప్పితే మాకు వేరేది ఏం లేదు. ఏదో కంటెస్టెంట్లు వాళ్ళకి అడ్డం పెట్టాలనేది మా కోరిక కాదు, లేదంటే ఒకరిని ఓడించాలనేది కాదు. సొంత పార్టీలోనే మేము ఆ దుస్థితికి మేము దిగజారలేదు, వాళ్ళందరినీ కలుపుకొని పోవాలని ఆశ ఉంది. కలుపుకొని పోకపోగా ఇట్లాంటి సమస్యలన్నీ ఒకటిగా బయటకు వస్తాను. ఇంతకుముందు ఫేస్బుక్లో ఈ రకంగా జరిగినప్పుడు మనము కేసులు వాళ్ళు కట్టించడం జరిగింది. ఇప్పుడు పటాల్ శ్రీరామ్ పేరు చెప్పుకొని ఏదో దందాలు చేస్తారు అన్నప్పుడు చట్టమే కళ్ళు మూసుకొని ఉండదు కదా. చట్టం దృష్టిలో పటాల్ శ్రీరామ్ ఒకటే, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఒకటే, ఇంకో వ్యక్తి ఒకటే, దేవుడైనా ఒకటే రకంగానే కనపడతాడు. సో దే ఓంట్ బి ఎనీ ఎక్సెప్షన్. మొత్తం పోలీస్ ఏదైతే ఉందో, పోలీస్ యంత్రాంగం కావచ్చు, చట్టం కావచ్చు, పూర్తి తన పని తను చేసుకుపోతుంది. ఖచ్చితంగా ఆ రకంగా ఉన్నవి మా దృష్టికి తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా దాని మీద కఠినంగా యాక్షన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. సో అదేమన్నా ఉన్నా కానీ పోలీసులకి పూర్తి స్థాయిలో మేము సహకారం అందించి ఆ రకంగా జరుగుతున్న సమస్యలన్నింటినీ కూడా మనం ఎదుర్కోవాలనుకుంటున్నాం. సంఘటన మీద దాంట్లో కూడా మనకేం సంబంధం లేదు. ఇప్పుడు యువతల వ్యక్తులు కొట్టిన వ్యక్తులు ఎంత మాకు ముఖ్యమో
అవతల జరిగిన వ్యక్తితో కూడా అదే రకంగా పెళ్లికి వచ్చాడు, ఆయన సెల్ఫీ తీసుకున్నాడు, మాతో పాటు దిగిపోయిన వ్యక్తి. సో ఆ విషయంలో మనకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకు వాళ్ళకున్న పర్సనల్ విషయాలను తీసుకొచ్చి మా మీద రుద్దడం జరుగుతుంది. ఆ పర్సనల్ విషయాలను మా మీద రుద్దుకోకుండా ఉంటే బాగుంటుంది. మరి దాంతోపాటు ముఖ్యంగా జరిగిన ఒక వారంలో విజయసాయిరెడ్డి గారు కూడా ఒకటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే జిల్లాలో జరుగుతున్న ఏదో చిన్న సమస్యను ఆడవాళ్ళు తీసుకొని పోయినారు, కానీ ఆ సమస్య జరిగిందా లేదా అనేది ఇప్పుడు నాగూర్ హుస్సేన్ అనే వ్యక్తిని పెట్టుకొని ఏవో దందాలు చేయాలా, ఒక 10 మందిని చంపాలా అని చెప్పి టీడీపీ నాయకులు ఉన్నారనేసి. నాగూర్ హుస్సేన్ అనే వ్యక్తి కావచ్చు, లేకుంటే తగరకుంట రామంజ అనే వ్యక్తి కావచ్చు, వినయ్ అనే వ్యక్తి కావచ్చు, మరి దాంతోపాటు పసన్నపల్లి సీనా అనే వ్యక్తి కావచ్చు, ఘంటాపురం జగ్గు అనే వ్యక్తి కావచ్చు, వీళ్ళందరి పేర్లు ఒకటి కూడా తీసుకొస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళందరూ కాంగ్రెస్ హయాంలో అందరూ పార్టీ నుంచి ఇబ్బంది పడిన వాళ్ళు, ప్రాణహానితో దూరంగా వెళ్ళిపోయి ఊర్లో వదిలి ఫ్యామిలీలను వదిలేసి తలదాచుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ ఈరోజు ఇబ్బంది పడి ఆ రోజు ఇబ్బంది పడ్డారు కాబట్టి మేము వాళ్ళకి అండగా ఉంటున్నాం, కానీ వాళ్ళని క్రైమ్కి వాడుకోవట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఆయన ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మన జిల్లా ఎస్పీ గారు కూడా దానికి కౌంటర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎస్పీ గారి పేరు కూడా అందులో ఇన్వాల్వ్ చేస్తే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏ రకంగా అంటే ఎస్పీ గారు ఏదో ఆ రోజు ఏదో డబ్బు బాంబులు గనులతో దొరికితే నాగూర్ హుస్సేన్ పట్టుకెళ్ళి ఎస్పీ గారు లోపల పెట్టుకొని కేసులో తప్పించారని ఎస్పీ గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు. పలానా డేట్లో నేను అసలు జిల్లాలోనే లేను, నేను బయట ఎక్కడో ఉన్నాను, అనవసరంగా ఎక్కడ రికార్డ్ కాని ఇష్యూని మీరు అనవసరంగా తీసుకొస్తున్నారు, అసలు ఇష్యూనే జరగలేదు అని చెప్పారు. అంటే ఈ రకమైన ఆరోపణలు, జరగని ఆరోపణలు కూడా తీసుకొచ్చి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతుంది.